అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గవర్నమెంట్ ప్రచురించిన ఫిఫ్త్ క్లాస్లోని ఈవిఎస్ విభాగం నుంచి సెకండ్ లెసన్ వ్యవసాయం పంటలు ఈ యొక్క లెసన్ గుర్చి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండే పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఇదే విధంగా రూపొందించి మీకు ప్లేలిస్ట్లు అందుబాటులో ఉంచాం నచ్చిన వారు చూడండి ఈ వీడియోలన్నీ కూడా తెలంగాణ వారికి వారికి ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా తయారు చేస్తున్నాం ఇప్పుడు ఈ వీడియోలో వ్యవసాయం పంటలు నేర్చుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ముఖ్యాంశాలు చూసినట్లయితే వ్యవసాయము అంటే పంటలు పండించడం వ్యవసాయం అంటే పంటలు పండించడం ఇక్కడ నాగుల పద్ధతి నాగుల పద్ధతి అంటే రైతులు ఒక దగ్గర నుంచి మరొకరు విత్తనాలు తీసుకుంటారు ఆ తర్వాత పంట వచ్చిన తర్వాత ఆ విత్తనాలు తీసుకున్న దానికి కొంత యాడ్ చేసి వారికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఇలా తిరిగి ఆ చెల్లించే పద్ధతినే నాగుల పద్ధతి అంటారు అదేవిధంగా వ్యవసాయ భాగాలు వ్యవసాయంలో ఏ అంశాలు భాగాలుగా ఉన్నాయి అంటే పట్టు పురుగుల పెంపకం డైరీ ఫారం కోళ్ళ ఫారం చేపల పెంపకం ఈ కోళ్ళలో ముఖ్యంగా లేయర్లు అనే కోళ్లను గుడ్ల కొరకు పెంచుతారు కోళ్ళలో లేయర్లు అనే కోళ్ళు ఎందుకు అంటే గుడ్ల కొరకు పెంచుతారు బ్రాయిలర్స్ అనేవి మాంసం కొరకు పెంచడం జరుగుతుంది ఇక్కడ పండిన పండ్లు ఉంటాయి ఈ పండ్లు కడగకుండా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఎందుకు అంటే ఈ పండ్ల యొక్క పరిరక్షణకు వాటి మీద క్రిమిసంహారక మందులు చల్లుతారు ఈ యొక్క మందులు ఈ పండ్లకు పట్టడం వల్ల వాటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేది ఉంది కాబట్టి కడిగి పండ్లు తినాలి వ్యవసాయ పనిముట్లు ముఖ్యంగా నాగలి గుర్రు పార కొడవలి గడ్డపార వరి నాట్లు వేసే యంత్రం పంట మార్పిడి చేసే యంత్రం కలుపు తీసే యంత్రం ఇవన్నీ కూడా వ్యవసాయ పనిముట్లలో భాగంగా చెప్పవచ్చు తరువాత ఎరువులు ఇందులో సేంద్రియ ఎరువులు ముఖ్యంగా పంచగవ్య జీవామృతం వేప నూనె మిరప వెల్లుల్లి ద్రావణం వేప నూనె పొగాకు కషాయం వావిలాకు కషాయం ఇవన్నీ కూడా సేంద్రీయ సహజ సిద్ధమైన ఎరువులు ఇందులో పంచగవ్య ఇది ద్రవరూపంలో ఉన్న ఎరువు పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే ఎరువుగా పనిచేస్తుంది నాశినిగా కూడా ఈ పంచగవ్య అనేది పనిచేస్తుంది మరి ఎలా తయారు చేస్తారు అంటే ఆవు మూత్రం పేడ నెయ్యి పాలు పెరుగు అరటిపండు కొబ్బరి నీళ్ళు బెల్లం నీరు ఆవు పేడ నెయ్యి పాలు పెరుగు అరటిపండు కొబ్బరి నీళ్ళు బెల్లం నీరు వీటన్నింటినీ కలిపి పంచగవ్య తయారు చేయడం జరుగుతుంది తరువాత జీవామృతం దీనిని ఆవుమూత్రం పేడ మట్టి బెల్లం పప్పు ధాన్యాల పొడి నీరు కలిపి తయారు చేస్తారు ఇది ఎరువుగా ఉపయోగపడుతుంది సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా కూడా ఉంటుంది ఈ జీవామృతం అనేది తర్వాత వర్మీ కంపోస్ట్ ఎరువు దీనిని వానపాముల సహాయంతో తయారు చేస్తారు వానపాముల సహాయంతో తయారు చేస్తారు వరిబీ కంపోస్ట్ ఎరువు తర్వాత పంటలు ముఖ్యంగా పంటల రకాలు చూసినట్లయితే ఆహార పంటలు అని వాణిజ్య పంటలని పేర్కొంటున్నాం ఈ ఆహార పంటల్లో వరి గోధుమ జొన్న మొక్కజొన్న పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు కూరగాయలు పండ్లు ముఖ్యమైనవి ఆహార పంటలలో ముఖ్యమైనవి ఏంటి అంటే వరి గోధుమ జొన్న మొక్కజొన్న పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు కూరగాయలు పండ్లు ఇక్కడ వరి గురించి చూసినట్లయితే ఈ వరిలో రకాలు ఏంటి అంటే ఐఆర్ ట్వంటీ హంస స్వర్ణ మసూరి తీగ సాంబ ఇవి వరిలో ఉన్న రకాలు అదేవిధంగా పంట దిగుబడికి నాలుగు నెలల సమయం పడుతుంది వరి పంట దిగుబడికి ఎంతకాలం పడుతుంది అంటే నాలుగు నెలల సమయం పడుతుంది ఈ నాలుగు నెలల సమయం పట్టే పంటలు ఇంకేంటి అని చూస్తే జొన్న శనగలు కూడా నాలుగు నెలల సమయమే పడుతుంది ఈ జొన్న శనగలకు సంబంధించి ఇవి తక్కువ నీటిని తీసుకుంటాయి వరి అయితే ఎక్కువ నీరు అవసరం జొన్న శనగ పంటకు తక్కువ నీరు అవసరం వీటిని అంతర పంటలన్నీ కూడా అంటారు జొన్న శనగ పంటలను అంతర పంటలన్నీ కూడా పేర్కొంటారు ఇది వర్షాధార పంటలన్నీ కూడా అంటారు జొన్న శనగలను తరువాత కంది ఈ కందిలో రకాలు ఎర్రకంది నల్లకంది ఆస నడిపి ఇవి కంది రకాలు ఎర్రకంది నల్లకంది ఆస నడిపి ఈ కంది పంటకు ఆరు నెలల సమయం కావాలి వరి పంటకైతే నాలుగు నెలలు జొన్నకు నాలుగు నెలలే శనగలకు కూడా నాలుగు నెలలే కానీ కంది పంటకైతే ఆరు నెలల సమయం కావాలి దీనిని ఆరుతడి పంట అని చెప్పవచ్చు తర్వాత వాణిజ్య పంటలు పత్తి జనుము మిర్చి ఇటువంటి వాటిని వాణిజ్య పంటలుగా చెప్పవచ్చు తర్వాత అంతర పంటలు అంటే ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు ఇక్కడ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ పంట సాగులో మెళుకులు తెలియజేస్తారు ఈ యొక్క సొసైటీ వారు ఏం చేస్తారు అంటే పంట సాగుల మెలుకువలను తెలియజేస్తారు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని వీరు ప్రోత్సహిస్తారు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ సొసైటీ అనేది వైవిధ్యం వెళ్ళి విరుస్తున్నట్లే అని ఎవరు పేర్కొంటున్నారు అంటే జహీరాబాద్ రైతులు అంటున్నారు వైవిధ్య పంటల వల్ల ఇది ఇంకా ఎక్కువ దిగుబడి పొందుతున్నాం కాబట్టి జీవవైవిధ్యం వెళ్ళి విరుస్తున్నట్లే అని జహీరాబాద్ రైతులు అంటున్నారు తరువాత తక్కువ నీటితో పండే పంటలు ఏంటి తోగళ్ళు వీటిని కందులు అంటారు తైదలు రాగులు అంటారు బొబ్బర్లు అలసందలు అంటారు పచ్చజొన్నలు అనుములు అణుములు పెసర్లు సజ్జలు ఉలవలు అదేవిధంగా పల్లీలు కొర్రలు ఇవన్నీ తక్కువ నీటితో పండే పంటలు తర్వాత విత్తనాలకు పురుగు పట్టకుండా బూడిద వేపాకు కలుపుతారు తర్వాత వంగడాల రకాలు ముఖ్యంగా వరిలో అయితే ఐదు వేల నాలుగు వందల రకాలు ఉన్నాయి మామిడికి సంబంధించి ఏడు వందల నలభై ఉన్నాయి వంకాయకి సంబంధించి మూడు వేల ఐదు వందల రకాలు ఉన్నాయి వరికి ఐదు వేల నాలుగు వందల రకాలు మామిడికి ఏడు వందల నలభై రకాలు వంకాయకు మూడు వేల ఐదు వందల రకాలు ఇవన్నీ కూడా వంగడాలుగా చెప్పవచ్చు వీటిని భద్రపరచడంలో అశ్రద్ధ మార్కెట్ ధర లేకపోవడం వల్ల ఈ వంగడాలు అనేవి కొనుమరుగు అవుతున్నాయి ఇక్కడ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ సంస్థ ఇది మన దేశంలో మొక్కల జన్యువులను భద్రపరిచే సంస్థగా ఉంది భారతదేశంలో మొక్కల యొక్క జన్యువులను భద్రపరిచే సంస్థ ఏది అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక లెస్తో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ